हरि वो हरि वो हरि वो घन सुंदरा करुणा रस मंदिरा घना घन सुंदरा करुणा रस मंदिरा आदि पिलुपो मेलु कोलुपो नी पिलुपो मेलु कोलुपो अधि मधुर 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 मौंकारमो पांडुरंग पांडुरंग घना घन सुंदरा करुणा रस मंदिरा मंगल पूजा वेला नी पद सन्निधि निलबड़ी नी पद पीठिक तल निडी प्रभात मंगल पूजा वेला नी पद सन्निधि निलबड़ी नी पद पीठिक तल निडी निखिल जगति निवालुलिडदा निखिल जगति निवालुलिडदा वेडदा कोनियाडदा पांडुरंग पांडुरंग घना घन सुंदरा करुणा रस मंदिरा पाद ध्यान में निरत मुनि नाम गान में गिरुलु झरुलु विरुलु तरुलु निरत मुनि पाद ध्यान में निरत मुनि नाम गान में सकल चरा चरलो श्वरेश्वरा सकल चरा चर लोकेश्वरेश्वर श्रीकरा भवहरा पांडुरंग पांडुरंग घना घन सुंदरा करुणा रस मंदिरा घना घन सुंदरा पांडुरंग 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 पांडुरंग
பாண்டுரங்க 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 ஏ கிருஷ்ணா முகுந்தா முராரி ಪರಮಭಾಗವತ ಮೌನಿ ವರಶಿಸಿ ವಿಭಾಕರ ಸನಕ ಸನಂದನ ದಿಗೀಶ ಸುರಕಿಂಪುರುಷ ಕನಕಕ ಶಿಪುಸುತ ನಾರದ ತುಂಬುರು ಪವನಸೂನು ಬಾಲಚಂದ್ರಧರ ಶುಕ ಸರೋಜ ಭವ ಭೂಸುರವರುಲು ಪರಮ ಪಾವನುಲು ಘನುಲು ಶಾಶ್ವತುಲು ಕಮಲ ಭವ ಸುಖಮು ಸದಾನುಭವುಲು ಗಾಕ ಎಂದರೋ ಮಹಾನುಭಾವುಲು. ಅಂದರಿಕೀ ಶಿರಸ್ಸು ವಂಚಿ ವಿನಯಪೂರ್ವಕಂಗಾ ಪಾದಾಭಿವಂದನಾಲತೋ ಮೀ ಆಶೀಸ್ಸುಲು ಕೋರುತೂ ಭಗವದ್ಗೀತಾ ಫೌಂಡೇಶನ್ ವ್ಯವಸ್ಥಾಪಕುಡುಗಾ గీతా ప్రచారమే నా జీవితధ్యేయంగా మరల్చుకునే ఆసక్తిని ఆసక్తిని నాకు ఈ జీవితంలో కలిగించిన పరమ పూజ్యులు నా తల్లిదండ్రులు పూజ్యశ్రీ కాశీ విశ్వనాథ శర్మ గారు, మా తల్లిగారు శ్రీలక్ష్మమ్మ గారు. అలాగే ఈ జీవితమంతా గీతా ప్రయాణం చేస్తుండగా తను నిరంతరం ఆనందిస్తూ అభినందిస్తూ చేయందిస్తూ ప్రోత్సహిస్తున్న నా భార్య అర్చన, నాకు కని పెంచిన అమ్మా నాన్నల కంటే విని పెంచిన మీరంటే నాకు ఇంకా చాలా ఇష్టం. అలాంటి ప్రతి ప్రేక్షకుడికి నేను ఈ స్థాయిలోకి, ఈ స్థాయి అంటే పరమేశ్వరుడి స్థాయే నిజమైన స్థాయి, లౌకికమైన స్థాయి స్థాయి కాదు. మార్గం అంటే ఇదిరా నాన్న అని నా జీవిత ప్రారంభం నుంచే భగవద్గీతని రుచి చూపించిన మా నాయనమ్మ స్వర్గీయ రాజ్యలక్ష్మమ్మ గారి పాదపద్మాలకు కూడా ప్రారంభంలో చెప్పుకున్నాం, మంచి సత్కర్మ చేస్తే ఏమొస్తుంది అంటే ఊహ తెలుస్తున్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి చెవులు నా శ్రవణేంద్రియం నా పని చేస్తున్న రోజుల నుంచి మొట్టమొదటగా నేను విన్నది మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన యోగోయం విగతో మమ అనే శ్లోకంతో నాకు బాగా గుర్తు. మా నాయనమ్మ గారు ఎవరికో నేర్పిస్తుండగా ఒళ్ళో కూర్చుని నేను వింటున్నప్పుడు ఆ శ్లోక తాత్పర్యం కృష్ణ పరమాత్మ దాని సారాంశం నా అజ్ఞానము తొలగిపోయినది అని. అసలు ఎంత గొప్ప జన్మది, జ్ఞానం ప్రతిష్ఠితం అవ్వాలి, అజ్ఞానం తొలగిపోవాలి, అది జీవితం. అలా రుచి చూపించిన ఆ మహాత్ములకి ఈ వేదిక ముఖత నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ వేదికని ఇవాళ ఈ కార్యక్రమాన్ని సంకల్పించాలి, చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో సమస్యలు, వీటి నుంచి ఒక్కరోజు ముందుగా ఈ కార్యక్రమం ఈ చేయాలనుకున్నప్పుడు ఒక్కరోజు ముందుగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఉచితంగా ఇస్తాం అని మేము జేబులు వెతుక్కోకుండా మీరు సినిమా ఫంక్షన్ చేయండి, కోట్ల రూపాయలు వచ్చి పడతాయి అక్కడ. లోకానికి జ్ఞాన సంబంధమైన కార్యక్రమం చేయండి, ఆ చేసేవాడు వెతుక్కుంటూ ఉంటాడు ఎప్పుడు జీవితాంతం. అలాంటి దశలో ఈ వేదికని, ఈ వేదిక మీది, ఇవాళ మీది అన్న మహాత్ముడు శ్రీ కళా విఎస్ జనార్దనమూర్తి గారికి నేను ప్రత్యేక నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీ అందరి తరఫు నుంచి. అలాగే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, అహం ఎక్కడైతే ఉండదో, జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమీ ఉండదండి, జ్ఞానం ఒక్కటే ఉంటుంది. ఇందాక వాడు ఆ బాలకృష్ణే ఉదాహరణ, వాడికి అది తప్ప వేరే ప్రపంచం లేదు. అది కదా ఆనందం అంటే, అది కదా మీరు ఊహ తెరిచి కళ్ళు తెరిచి ప్రపంచ లౌకికం అనే ప్రపంచంలోకి మీరు చూస్తే మొత్తం అశాంతి. భగవద్గీత అక్కడ మామూలుగా ఎవడు ఏడిస్తే లోక కళ్యాణానికి దారితీస్తుందో అలా ఏడ్చాడు వాడు, అలా ఏడ్చిన వాడి పేరు అర్జునుడు. వాడు ఏడ్చాడు, మన పంట పడింది, లోక కళ్యాణం జరిగింది. ఏం జరిగింది? కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత మన ఒళ్ళో ఉంది. మామూలుగా లౌకిక కర్మలు చేసేవాళ్ళు ఏడిస్తే ఆ ఏడుపుకి రెండు కారణాలు మిత్రులారా, ఒకటి తనకు లేదని, రెండోది పక్కనాడికి ఎక్కువ ఉందని. మీరు కంపారిజన్ ఎప్పుడైతే మొదలెట్టారో మనశ్శాంతి తీసి పక్కన పెట్టేసినట్టే, పక్కకి ఎప్పుడైతే చూశారో మనశ్శాంతి పక్కన పెట్టేసినట్టే, స్ట్రైట్గా చూడు, కనిపిస్తాడు పరమాత్మ, ఏం చేయాలో చెప్తాడు,
ఏదో సినిమాలో డైలాగ్స్ చూడండి, హీరో కాలు మీద కాలేసుకుని ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. ఆ వాట్ టు డూ వాట్ నాట్ టు డూల సంకలనమే భగవద్గీత. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్తుంది.